హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు కారం కారంగా చల్ల చల్లగా గుంటూరు స్టైల్ స్పైసీ మసాలా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. అందులో కలుపుకోవడానికి తినడానికి చక్కగా చల్ల చల్లగా ఏం చేస్తున్నాం మనం, కీరా పెరుగు చట్నీ కూడా చేస్తున్నాం. మరి చేసేద్దాం పదండి. ముందుగా ఏం చేద్దాం, 250 గ్రామ్స్ ఇస్తున్నానండి, చూడండి. తర్వాత ఏంటంటే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ బాగా నానాలండి. ఖచ్చితంగా 30 మినిట్స్ మాత్రం నానాలి. బాగా వాష్ చేస్తున్నా కదంటే ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ అండి, చూడండి. ఆ గ్లాస్ 4 గ్లాసులు వాటర్ బాగా నానాలి కదా. 30 మినిట్స్ అయిపోయింది కదండి, ఇప్పుడు వేరే బౌల్లోకి నేను మార్చుకుంటున్నాను. నేనైతే రైస్ కుక్కర్లో పెడుతున్నాను. 250 గ్రామ్స్ బాస్మతి రైస్ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాంటి పెద్ద బేషన్ తీసుకోండి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే రైస్ అంతా కూడా మనం విడివిడిగా చేసుకోవాలి, అంటే విడదీయాలన్నమాట రైస్. అప్పుడే ఏంటంటే ఈ స్పైసీ ఫ్రైడ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఏం చేద్దామంటే పొయ్యి మీద అలాంటి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కూడా హీట్ అయిందండి. ఒక 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ ఆయిల్ అంటే దగ్గర దగ్గర 120 ml అండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఆయిల్ హీట్ అయింది కదండి, ఓ 1/4 కప్పు పచ్చిమిర్చి అండి, చూడండి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 1/4 కప్పు. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, చూసారండి 2 కప్పులు ఆనియన్స్, 250 గ్రామ్స్ బాస్మతి రైస్కి 2 కప్పులు ఆనియన్స్. చూడండి ఆ సైజు కూడా చూపించాను కదా, ఆ సైజే కట్ చేయండి, ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. ఆనియన్స్ ఏంటంటే కొద్దిగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, వేసి బాగా మిక్స్ చేసేయాలి. దాంట్లోనే ఇప్పుడు ఏం చేద్దాము అంటే టమోటాలు అండి, కట్ చేసిన టమోటాలు 1 కప్పు. తర్వాత కరివేపాకు, చూడండి 10 డబ్బులు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వాడండి. అంతా కూడా బాగా మిక్స్ చేసేసి ఒక 5 or 6 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఏంటంటే కారం అండి, 1-2 టీ స్పూన్ల కారం వేద్దాం దాంట్లో. ఒకసారి కలిపేసేద్దాం. గరం మసాలా 2 టీ స్పూన్లు. నెక్స్ట్ ఏంటంటే తేజ్ స్వాష్ అండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ వేసే తేజ్ స్వాష్ అంటారు కదా, కబుక్కు నాకు నోరు తిరగకపోయినా కూడా మీకు ఐడియా ఉంది కదా, తేజ్ స్క్వాష్ ఏదో అంటారు కదా అది, అంటే ఫ్రైడ్ రైస్కి ఇది బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ అండి, సాల్ట్ వచ్చి 3 టీ స్పూన్లు అండి. మళ్ళీ చక్కగా మిక్స్ చేద్దాం. దీంట్లోకి అంటే ఈ మసాలా స్పైసీ ఫ్రైడ్ రైస్కి అండి చట్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా ఏంటంటే ఇది స్పైసీగా ఉంటుంది కాబట్టి చలవ చేసేది, చలవ చేసే పెరుగు చట్నీ కావాలి, అది కూడా మీకు చూపిస్తాను. రెండు కలిపి చేసుకోండి, చక్కగా లంచ్ పర్ఫెక్ట్గా అయిపోద్ది. కనీసం 4-5 గురికి చక్కగా వచ్చేస్తాయి. 1/2 కిలో బాస్మతి రైస్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పెరుగు చట్నీ, ఈ మసాలా ఫ్రైడ్ రైస్ తింటే అసలు రెస్టారెంట్లో వెళ్ళిన తిన్న ఫీలింగే వస్తుంది మీకు. అది మాత్రం నేను పక్కా చెప్తానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే పొయ్యి తగ్గించుకోండి. ఇప్పుడు ఆ చల్లారబెట్టిన రైస్ అంతా కూడా దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు నిదానంగా రైస్ అనేది ఇరక్కకుండా నిదానంగా కలుపుకోవాలండి. చూసారు కదా, 5-6 గురికి ఫ్రైడ్ రైస్ చేయాలంటే ఎన్ని కట్ చేయాలి, ఎంత పంచేయాలి. కబుక్కున అమ్మా ఫ్రైడ్ రైస్, అమ్మా బిర్యానీ అనేస్తారు కదా. ఒక్కసారి ఏంటంటే మీరు కొద్దిగా ఓపిక పట్టి ఈసారి ఆ వీడియో మొత్తం పిల్లలకు కానీ మీ ఆయనకు కానీ చూపించండి. దీని వెనుకున్న శ్రమ, ఎన్ని కట్ చేయాలి, ఎన్ని వెయ్యాలి, ఎంత శ్రమ, ఏదన్నా ఒకటి తగ్గితే తీసుకురమ్మంటే అందరికీ కోపాలు వస్తాయి కదా, నాకు కూడా, నేను కూడా అలాగే కోపపడతా. కానీ మాత్రం అంతగాలు రుచిగా కావాలి. 1/2 కేజీ రైస్ మొత్తం కలపడానికి ఎంత బలం కావాలో. మళ్ళీ నేను ఏదైనా మాట్లాడానుకోండి, ఏమంటారంటే మీరు ఎందుకండి ఓవర్ టాకింగ్ అంటారు. ఎంతసేపటికి వంట చేసామా పెట్టామని కాదు కదండి, ఒక చిన్న విషయం చెప్పాలి. అస్సలు తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా, చెప్పండి, దయచేసి అర్థం చేసుకోండి.
దీని కాంబినేషన్ చట్నీ, కీరా చట్నీ అండి. కీరా చట్నీ చేస్తేనే, కీరా చట్నీ ద్వారా మాత్రమే ఈ ఫ్రైడ్ రైస్ స్పైసీ అంతా కూడా పిల్లలకు కానీ ఎవరికైనా సరే కూడా ఒక మంచి సంతృప్తికరమైన సమ్మర్ లంచ్ రెడీ అవుతుందండి. అలా బాగా కలిపేసిన తర్వాత కొత్తిమీర చల్లేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు కీరా పెరుగు చట్నీ, దీనికి కావాలి కదా, కీరా పెరుగు చట్నీ కూడా టకటక చేసేద్దాం. అది అంత సమయం కూడా పట్టదండి, జస్ట్ 1.5 నిమిషంలోనే అయిపోద్ది. చూడండి, పెరుగు వచ్చేటప్పటికి అలా 1/2 లీటర్ పెరుగు తీస్తున్నాను. కీరా అండి, కీరా ఏంటంటే నేను కీరా అయితే పెద్దదే తీసుకున్నాను, దాంట్లో సగం వేస్తే సరిపోద్దండి కీరా. తర్వాత క్యారెట్, ఓ చిన్న సైజు క్యారెట్లు తురిమేస్తే సరిపోద్ది. నెక్స్ట్ అల్లం, చిన్న మొక్క తీసుకోండి, పెద్ద మొక్క తీసుకొని తురిమారనుకోండి మీకు నీట్గా వస్తుంది. సగం వేస్ట్ అయినా కూడా తర్వాత మిక్సీ వేసి కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసినాయండి, దాంట్లో వచ్చి జీలకర్ర కొద్దిగా, టీ స్పూన్లో సగం. పచ్చిమిర్చి అండి, కట్ చేసిన పచ్చిమిర్చి 1 టీ స్పూన్ వేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా చాట్ మసాలా అండి, కొద్దిగా 1 టీ స్పూన్లో సగం. ఇప్పుడు అందులో ఏంటంటే కొత్తిమీర అండి, తర్వాత వచ్చి కొద్దిగా సాల్ట్. సాల్ట్ చూడండి, సాల్ట్ మాత్రం మీరు చూసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ వేసాను నేనైతే కనుక. ఇప్పుడు బాగా కలిపేసేయండి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది, చూడండి కీరా పెరుగు చట్నీ. అన్ని బిర్యానీల్లో కూడా ఇది ఇదేనండి, ఇంకా ఇదే ఏం లేదన్నమాట. ఇప్పుడు అలా బాగా కలిపేసారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు అంటే దాని మీద పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసేయండి. చూడండి బాగా కలిపేసాం కదా, ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా గుంటూరు స్పైసీ ఫెజ్ ఫ్రైడ్ రైసు, కీరా పెరుగు చట్నీ రెడీ అయిపోయినాయి. రెండు కాంబినేషన్ తోటి ఎరగదీసేయచ్చు అన్నమాట. అస్సలు కనీసం 1/2 కేజీ రైస్ తోటి ఎంతమందికి వస్తుంది, కనీసం 5-6 వస్తుంది. మరో మంచి వీడియోతోటి మీ 64 అవర్స్.